గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. చాలామంది ఈ మధ్యకాలంలో వశీకరణ ప్రక్రియలకు గురవుతున్నారు, తెలిసిందే కదా. ఎలాగైతే మన టెక్నాలజీ పెరిగిందో ఈ వశీకరణ ప్రక్రియలు అవి ఇవి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ వశీకరణ ప్రక్రియలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయేసరికి ఎవరిని పెడితే వారిని వశీకరణ చేయటం చేస్తుంటారు. కొందరికి ఏమవుతుందంటే వశీకరణ ప్రక్రియలకు గురైనటువంటి వ్యక్తి మానసికంగా బాగుండడు, ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉంటూ ఉంటాడు, ఇంటిల్లిపాదితో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు, ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆవేశపడిపోతూ కోపం తెచ్చుకుంటూ ఉంటాడు, నవ్వుతున్నట్టే ఉంటాడు, ప్రతి క్షణం ఏదో విధంగా మనసు మారిపోతూ ఉండడం, మూడ్ స్వింగ్స్ అనమాట. కొంచెంసేపు బాగానే ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ మారిపోతూ ఉంటాడు. దీని కారణం వశీకరణ ప్రక్రియలు అయి ఉండొచ్చు. ఇటువంటివి మీరు ఎప్పుడైనా మీ పిల్లల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో మీ భర్తలోనూ లేదా మీ భార్యలోనూ మీరు కనుక చూస్తున్నట్టయితే దాని నుంచి బయటపడ్డం ఎలా అనేటటువంటిది చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా అడుగుతున్నారు. వశీకరణకు గురైనటువంటి వ్యక్తి ఈ వశీకరణ నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందంటే ఖచ్చితంగా మార్గం ఉంది. తంత్రశాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు చెప్పబడ్డాయి. దాంట్లో ముఖ్యంగా చాలామందికి తెలిసినటువంటి ప్రక్రియ, కొందరికి తెలియదు, అందు వారి కోసం చెప్తాను ఈ ప్రక్రియ. దీనికి కావాల్సింది గంధకము అంటారు, ఓకే, సల్ఫర్ అంటారు ఇంగ్లీష్లో, గంధకము, ఓకే, అలాగే గుగ్గిలము, ఓకే, మనం గుగ్గిలం వేస్తాం కదా పొగ పెట్టడానికి, గంధకము, గుగ్గిలము, నల్లటి మిరియాలు, ఓకే, గంధకము, గుగ్గిలము, నల్లటి మిరియాలు, అలాగే మనకి ఆవాలు, ఓకే, గంధకము, గుగ్గిలము, నల్లటి మిరియాలు, ఆవాలు, ఈ 4 వస్తువులు మనకు కావాలి. ఈ ప్రక్రియ మనం శనివారం రోజు చేయబోతున్నాం. శనివారం రోజు పొద్దున్న నుంచి సాయంత్రంలోపు ఎప్పుడైనా ఈ యొక్క ప్రక్రియ చేయవచ్చు. ఈ ప్రక్రియకి మనం ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని మనం ఆశ్రయించాలి. ఏం చేయాలంటే ఈ యొక్క వశీకరణ గురైనటువంటి వ్యక్తిని మనం తలుచుకొని మనం ఏం చేయాలంటే మన ఇంట్లోనే ఒక ఎర్రటి వస్త్రంలో ఈ 4 వస్తువుల్ని జాగ్రత్తగా కొద్ది మోతాదులో వేసి మూటగా కట్టి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి తీసుకెళ్ళాలి. మీకు ఛాన్స్ ఉంటే ఆ బ్రాహ్మణుడి చేత, అంటే దేవాలయంలో పూజారి గారి చేత ఆంజనేయ స్వామి వారి చేతులకి, అలాగే గదకి, తోకకి, అలాగే గుండె భాగానికి, ఆయన శిరస్సుకి తాకించి ఇమ్మని చెప్పండి. లేదా ఆంజనేయ స్వామి వారి నుంచి మనం హారతి ఎలాగైతే ఇస్తామో అలాగే ఆంజనేయ స్వామి వారి నుంచి దిగదూర్చి ఇమ్మని చెప్పండి ఈ వస్తువుని. ఛాన్స్ ఉంటే అలా చేయండి. లేదా ఆంజనేయ స్వామి వారికి భుజాలకి, అంటే గదకి, చేతులకి, అభయస్థానికి, మొహానికి తాకించి ఇమ్మని చెప్పినా చేయవచ్చు. ఇది తీసుకొచ్చి ఏం చేయాలంటే ఎవరైతే వశీకరణకు గురయ్యాడో ఆ వ్యక్తి దగ్గర ఆయనకు తాకించి పెట్టడం కానీ, ఆయన మనిషి మన దగ్గర లేడు దూరంగా ఉన్నాడంటే తన ఫోటో దగ్గరనే ఈ వస్తువుని పెట్టాలి. పెట్టిన తర్వాత అది ఒక రోజంతా అతని దగ్గర ఉండేటట్టుగా చూసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంటి బయట ఎక్కడైనా ఆవు పెడక మీద మీరు కర్పూరం వెలిగించి ఈ యొక్క మూటని కాల్చేసేయండి. కాల్చేసిన తర్వాత ఆ బూడిద ఏదైతే భస్మం మిగులుతుందో దాన్ని జాగ్రత్తగా సేకరించి పెట్టుకొని అది ఊరు బయట ఎక్కడైనా దూరంగా వేసేయడానికి ప్రయత్నం చేయండి. ఊరు బయట అంటే ఎక్కడైనా మనుషులు తిరిగిన ప్రాంతాల్లో ఈ బూడిదనంతటిని ఒక కవర్లో కట్టేసో ఎక్కడ దూరంగా పారేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాగా ప్రతి శనివారం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా మనిషి కొద్దిగా మారుతూ ఆ వశీకరణ ప్రక్రియల నుంచి ఏవైతే జరిగాయో వాటన్నిటి నుంచి బయటపడతాడు. మెల్లమెల్లగా మీ వాడవుతాడు, మీ మనిషి మీ వాడవుతాడు. కాబట్టి వశీకరణ జరిగినటువంటి ఎవరికైనా ఏదో ఆ అమ్మాయిలో తేడా అనిపిస్తుంది, ఇన్నాళ్ళు ఇలా లేదే, మా అబ్బాయి ఇలా లేడే, ఏదో వేరే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ వైపే ఎటు వెళ్ళిపోతున్నాడు, ఎప్పుడు నాకు సపోర్ట్ చేసే నా పిల్లోడు అలా వెళ్తున్నాడంటే, ఎప్పుడు నా గురించి మాట్లాడే నా భర్త వేరే అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే, ఇలాంటివన్నీ మనకు అనిపిస్తున్నప్పుడల్లా వాళ్ళు ఏదో వశీకరణ ప్రక్రియకి గురైనట్టే లెక్క. ఎందుకంటే తంత్రశాస్త్రం అభివృద్ధి చెందింది, చాలామందికి కూడా తెలుస్తున్నది. ఇవాళ రేపు ఎన్నో ప్రక్రియలు తెలిసి తెలియక చేసేస్తున్నారు, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద, వాళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి తంత్రం మీకోసం చెప్పాను. జాగ్రత్తగా శ్రద్ధగా చేయండి. మీ వాళ్ళు ఎవరైనా అనిపిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు బయటపడడానికి దాన్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.